ఇది వీటి తీది ద్వారం ఉంటుంది, ఈ తీది ద్వారం ఉంటాయి. ఇక్కడ హింట్ ఏమన్నాడు, ది నెంబర్ విల్ బి ఆఫ్ దిస్ ఆఫ్ ఇన్ ది ఫార్మ్, ఈ ఫార్మ్ లో ఉంటుంది. నాకు ఏ వాల్యూ ఎక్స్ ఇచ్చాడు, ఆ ఎక్స్ ఏ వాల్యూ అని అనుకో, నాకు ఏ వాల్యూ మాత్రం ఎక్స్ ఇచ్చాడు, బి వాల్యూ 5+x ఇచ్చాడు, 5+x ఇది కనుక్కుంటే మొత్తం వస్తుంది. ఇలా ఇచ్చాడా, ఇవన్నీ ఇచ్చాడు. వేర్ ఎక్స్ ఈజ్ ఎనీ నంబర్, అది ఏ నంబర్ అయినా, ది టోటల్ అలాంగ్ ఈచ్ లైన్ విల్ బి 20+2x. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ లైన్ టోటల్ విల్ బి 22. ప్రతి లైన్ ఈ లైన్ కి అంటే ఏ ప్లస్ సి ప్లస్ 17=22. ఇక్కడ డి ప్లస్ 6+C=22. ఏ ప్లస్ 9+D=22. ఇప్పుడు 17 కి 17+3+x ఈక్వల్ టు ఏ అని రాసి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ఎక్స్ ఇచ్చాడు, 7+3+x+x. ఎగ్జాంపుల్ వేయండి, 7+ వేసాడు, ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 3+x+17 ఇచ్చాడు. నేను దీని సాల్వ్ ఈజ్గోల్ టు 22 వేసుకున్నా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, ఫైండ్ చేయ ఎక్స్ వాల్యూ, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x+3+17=22. 3+17 18 19 20. 2x+20=22. 2x=22-20. x=22-22. 2/2 1. x=1. నాకు x వాల్యూ వచ్చింది, x=1. అంటే a=1. ఇప్పుడు b అన్నాడు, 5+x అన్నాడు, అంటే ఏంటి, 5+1 6, b=6. c ఏమన్నాడు, 3+x అన్నాడు, 3+1 4, c=3 4. d ఏమిచ్చాడు, 11+x అన్నాడు, 11+1 12, d=12. ఈ వాల్యూస్ అన్ని వచ్చాయి కదా, అది వన్ వచ్చింది. నాకు ఎక్స్ చూపించా, 1 వచ్చింది, a=1, b=5+1=6, c=3+1=4, d=11+1=12. అరే x+5 b వాల్యూ, x+3 c వాల్యూ. నువ్వు చూడు, నాకు ఎక్స్ ప్లస్ 5 చెప్తావు, ఈ లైన్ చేయొచ్చు, నేను ఏ లైన్ అయినా చేసుకోవచ్చు, నా ఇష్టం, నాకు కావాల్సిన సొల్యూషన్. ఇప్పుడు కాశ్మీర్ వెళ్తున్నావు, నువ్వు బంగ్లాదేశ్ నుంచి వెళ్తావా, కేరళ నుంచి వెళ్తావు, ఇంకొకటేమో ఆ నుంచి వెళ్తావు, ఇంకో వేరే దేశాల నుంచి అయినా వస్తాడు, కానీ డెస్టినేషన్ ఒకటే కదా. అలానే నేను ఏ దాని నుంచి డెస్టినేషన్ ఒకటే వెళ్తా, నేను డెస్టినేషన్ ఒకే డెస్టినేషన్కి వెళ్తుంది, ఏ దాని నుంచి అయినా వస్తాయి, డెస్టినేషన్ ఒక దానికి వెళ్ళామా లేదా, అది అంటే మామూలుగా ఉన్న సమ్స్ కాదు డాడీ, కొన్ని లాజికల్ సమ్స్, అంటే ప్రతి టెక్స్ట్ బుక్ కి చాప్టర్ వైజ్ సమ్స్ మామూలుగా ఉంటాయి. ఈ ప్రతి చాప్టర్ కి చివర ఒక్కొక్క చాప్టర్ కి చివర ఒక్కొక్క లాజికల్ సమ్ ఉంటుంది, దానికి ప్రతిదానికి ఒక లాజికల్ ఉంటుంది, ఆ లాజిక్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. అది ఇందులో లాజిక్ అంటే కొంచెం అర్థం చేసుకుంటే అది ఈజీయే, మామూలుగా ఇప్పుడు కష్టం అంటున్నారు, అర్థం చేసుకుంటే అది ఈజీయే. వాడు లాజిక్ ఏమనలే, వాడు ఇచ్చింది నేనేం చేయలే, వాడు ఇచ్చింది కాసేపు ప్రశాంతం కూర్చుని
చదువుకున్నా అర్థం అర్థం చేసుకున్నా నాకు ఏ వాల్యూ ఇచ్చాడు బి వాల్యూ ఇచ్చాడు అలా వెళ్ళా ఇక టోటల్ నాకు వచ్చేసి 22 ఇచ్చాడు 22 అంటే దీన్ని అంటే ఏ వాల్యూ అంటే ఎస్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎక్స్ అలా ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 22 అని అలా అర్థం చేసుకున్నా. మామూలుగా చూస్తే ఇదేదో లాజిక్ లా ఉంది అనుకుంటారు మామూలుగా పిక్చర్ చూసి అది.